హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ టూ మెయిన్స్కి వెళ్ళే అభ్యర్థుల కోసం మనం ప్రత్యేకంగా ఈ వీడియోను రూపొందించడం జరుగుతుందండి. సో ఎగ్జామ్కి వెళ్తున్నారు, లిటిల్ బిట్ టెన్షన్ అయితే ఉంటుంది. సో ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ టెన్షన్ అంతా ఉంటుందండి, ప్రిపేర్ అవ్వడానికి టెన్షన్ అంటే ఏముండదు. సో మీకు టెన్షన్ ఉన్నది అంటే లిటిల్ బిట్, సో మీరు చక్కగా ప్రిపేర్ అయ్యారని అర్థము. సో అది ఒక ఇండికేటర్ లాంటిది, ఆ టెన్షన్ పడటము అన్నది. ఎగ్జామ్ ముందు సాధారణంగా ఎవరికైనా కానీ ఈ టెన్షన్ అనేది ఉంటుందండి. ఆ టెన్షన్ ఉన్నది ఎట్లా రేపు ఎలాంటి పరిస్థితి ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు ఏమీ ఆలోచించక్కర్లేదు. మీరు ఏదైతే చదివారో అవన్నీ కూడా చక్కగా ఒక్కసారి కూల్ మైండ్ తోటి రివైజ్ చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. అంతేగాని ఇప్పుడు ఒత్తిడి కలిగించే ఎలాంటి అంశాన్ని కూడా కొత్తగా చదవటానికి ప్రయత్నం చేయకండి. అది చదివితే ఏంటి, ఇది చదివితే ఏంటి, ఇలా టెన్షన్స్ అనేది ఎరేజ్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడంతా కూడా కూల్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా అభ్యర్థులు గమనించాల్సింది, సో మీ హాల్ టికెట్లో అవన్నీ తీసుకొని వెళ్ళాల్సిందే నీట్గా చక్కగా. అవన్నీ మర్చిపోతూ ఉంటారు కొంతమంది, అలాంటివి ఉండకూడదు. అన్ని ఎగ్జామ్స్ ముందు మనం చెప్తున్న అంశాలే అయినా కానీ మళ్ళీ చెప్పాలండి, ఇది మన బాధ్యత కాబట్టి మనం తెలియజేస్తున్నాము. చక్కగా హాల్ టికెట్ని తీసుకొని వెళ్ళండి, ఒక అరగంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండండి, ముందుగా లోపలికి వెళ్ళటానికే ప్రయత్నం చేయండి. ఆన్లైన్లో టెస్ట్ జరుగుతుంది, ఇది చాలామంది అభ్యర్థులకి ఇది కొత్తగా ఉండుండొచ్చు. మనం ఏ విధంగా అయితే ఆన్లైన్ టెస్టులు ఇక్కడ మీకు కండక్ట్ చేశామో సేమ్ కొంచెం సాఫ్ట్వేర్ మార్పు తప్పితే అదే విధంగా ఆన్లైన్ టెస్ట్ మీకు అక్కడ ఉంటుంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఇన్విజిలేటర్ ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. కొన్నిసార్లు సిస్టమ్స్ మొరాయిస్తూ ఉంటాయి, అది గతంలో గ్రూప్ టూ అప్పుడు కూడా మీరు పరిశీలన చేశారు. అంత మాత్రాన మీరు బయటికి వచ్చారు అంటే మీరు ఛాన్స్ మిస్ అవుతున్నట్టే, బయటికి రావద్దు. ఇన్విజిలేటర్ దగ్గరే మీ యొక్క టైం అంతా ఉండాల్సిందే. ఆయన ఎప్పుడు ఎలో చేస్తే అప్పుడు మాత్రమే మీరు క్లోజ్ చేసి బయటికి వెళ్ళండి. మీకు అక్కడ మీకు పాస్వర్డ్ అట్లాంటివి రావటం జరుగుతుంది. అలాంటి వాటిల్లో మీకు ఎలాంటి సందేహాలున్నా ఇన్విజిలేటర్ని సంప్రదించండి. అనవసరమైన బటన్స్ నొక్కుతూ ఉంటే మళ్ళీ సిస్టమ్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మీకు తెలవనింగ్ ఇష్యూ ఏదైనా ఉంటే, ఐ మీన్ మీ హాల్ టికెట్ నెంబరు అవన్నీ చూసుకోవటము అట్లాంటివి సంబంధించిన అంశాలు తెలవని ఉంటే ఇన్విజిలేటర్ని అడిగి తెలుసుకోవచ్చు, అది రైట్ మీకు ఉన్నది. సో అంతేగాని ఏదో మీకు నచ్చిన బర్డ్ అట్లాంటివి అన్ని తొట్టి ఓపెన్ అయితే సిస్టమ్ లాక్ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు అక్కడ. సో అలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి గతంలో, ఇప్పుడు దాన్ని రిపీట్ కానీయకండి. కూల్గా ఉంటే అన్నీ కూడా సక్రమంగా అవుతాయి. సో ఫస్ట్ ఇన్విజిలేటర్ని సంప్రదించడం మాత్రం మీరు మర్చిపోవద్దు. దేనికైనా కూడా ఆయనే సాక్ష్యం ఉంటాడు అక్కడ, సైన్ అవన్నీ ఉంటాయి అక్కడ. కాబట్టి ఇన్విజిలేటర్ని మీరు సంప్రదించండి, ఫస్ట్ పాయింట్. సెకండ్, వన్స్ మీ హాల్ టికెట్ అవన్నీ ఓపెన్ అవుతుంది, మీకు ఏ సిరీస్ వచ్చిందో అది నీట్గా అక్కడే ఉంటుంది. ఇక మీరు ఆన్సర్ చేయటం మొదలు పెడతారు. జస్ట్ ఒక 3-4 క్వశ్చన్స్ వరకు మీలో ఇప్పుడు ఉండే టెన్షను అది అదే విధంగా కొనసాగుతుంది. ఒక 4-5 క్వశ్చన్స్ తర్వాత ఇక మీకు టెన్షన్ అనేదే ఉండదండి. ఫ్రీగా మీరు మీ ఆలోచనలో మీరు చదివిన అంశాలన్నీ కూడా ప్రజెంట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూడగానే కాస్త టెన్షన్ తగ్గుతూ వస్తుంది. సెకండ్ అట్లా ఒక లిటిల్ బిట్, జస్ట్ ఒక 4-5 మినిట్స్లో మీరు నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. ఇప్పుడుండే స్టేజ్ అదే విధంగా కొనసాగదు లాస్ట్ వరకు కూడా. సో జస్ట్ 4-5 క్వశ్చన్స్ వరకు మాత్రమే ఇది ఉంటుంది. ఈ ఇలా ఉండటం అనేది అదేమి నెగిటివ్ సైన్ కాదు, మీకు అది పాజిటివ్ సైనే. జస్ట్ ఆ 4-5 క్వశ్చన్స్ అలా వెళ్తున్నప్పుడు అది కూల్ అయిపోతుంది. సో ఈ సందర్భంలో అభ్యర్థి తనకు బాగా తెలుసు, గన్ షాట్గా ఈ ఆన్సరు ఇదే అని ఏవైతే అనుకుంటాడో ఆ ఆన్సర్లు చేయటానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఏదో ఒకటి కదా అని అక్కడ సిఓ బిఓ క్లిక్ కొట్టుకుంటూ వెళ్తే మళ్ళీ లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. సో ఆన్సర్ని లాక్ చేసేటప్పుడు కరెక్ట్గా ఆలోచించి ఒకటికి 2 సార్లు ఆలోచించి చేయాల్సినవి ఏమైనా ఉంటే బిట్లు దానిని స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళండి ముందుకి. అంతేగాని అక్కడ ముందుగా దాన్ని లాక్ చేయొద్దు, డైరెక్ట్గా మీకు తెలుసు ఆ బిట్, దానికి కరెక్ట్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఫస్ట్ తెలిసిన బిట్లకి ప్రిఫరెన్స్ ఇవ్వండి. సెకండ్ రౌండ్లో మీరు కాస్త లిటిల్ బిట్ ఆలోచించి అప్పటికి మీకు టెన్షన్ అంతా కూల్ అయిపోతారు. ఆ కూల్ అయిపోయినప్పుడు ఆన్సర్స్ మీ మైండ్లో నుంచి చక్కగా వస్తాయండి. ఆఫ్లైన్కి ఆన్లైన్కి ఇది ఒక ప్లస్ పాయింట్ ఉంటుంది మీకు.
అక్కడ మీరు వన్స్ బబుల్ నింపారు అంటే దాన్ని చడపడం కష్టం. ఇక్కడ రీసెట్ చేసుకోవచ్చు మీరు ఆన్సర్ని, టైం ఉంటుంది ఫ్రాక్షన్స్లో, సో అది సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం ఆలోచిస్తే నేను ఆన్సర్ చేయగలుగుతాను, దీనికి కూల్ మైండ్ కావాలి దానికి. అలా చేసేవన్నీ కూడా సెకండ్ రౌండ్కి తీసుకొని వెళ్ళండి. సో అలా సెకండ్ రౌండ్లో మీకు ఎక్కువ బిట్స్ని, ఏవైతే కాస్త క్రీమ్ బిట్స్ ఉంటాయో ఆ బిట్స్ అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. సో తెలియని బిట్స్ ఎలాగో ఎవరికైనా కానీ అది ఎగ్జామ్ అంటే ఉంటాయి. 150కి 150 తెరవటం అనేది అసాధ్యము. 100 పుస్తకాలు కాదు, 200 పుస్తకాలు చదివినా కానీ అది సాధ్యపడదు. జస్ట్ 330 నుంచి 340 మొత్తం 450కి ఆ స్కోర్కి సరిపడా బిట్స్ మీరు చేసే సామర్థ్యంలో ఇప్పుడు ఉన్నారు. అది మీకు విశ్వాసం మీ మీద ఉండాలి. ఆత్మవిశ్వాసమే అండి ముందుకు నడిపేది. మీరు చేయగలుగుతారు. ఒకవేళ చేయలేకపోతున్నారు అంటే అది చేతులారా పోగొట్టుకోవటమే అవుతుంది, తప్పితే ఇంకోటి ఏమీ కాదు. సో చెప్పిన స్ట్రాటజీని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తొందరపడద్దు. ఎగ్జామ్ హాల్లో వ్యవహరించవలసిన శైలి భిన్నంగా ఉంటుంది. బయట ఉండే అప్పుడు నార్మల్గా ఉంటుంది బ్రెయిన్, లోపలికి వెళ్ళినప్పుడు అది కొంచెం డిఫరెంట్గా వ్యవహరిస్తుంది. అలాంటి వ్యవహరించే సమయంలోనే దాన్ని కంట్రోల్కి తీసుకువచ్చేదే మీరు ఇన్ని రోజులు ప్రిపేర్ అయినా మీ ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎస్ నేను చేయగలుగుతాను. వేంగి చాళుక్యలో బిట్టు నేను మొత్తం క్లాసులన్నీ విన్నాను, స్టడీ మెటీరియల్ చదివాను, అందులో బిట్స్ చేశాను, ఎందుకు చేయలేను? వేంగి చాళుక్యుల మీద చేయగలుగుతాం. అయితే ఆ ఇన్స్టెంట్లో దాని ఆన్సర్ మీకు రీకాల్ అవ్వకపోవచ్చు, కానీ జస్ట్ వితిన్ 5 or 6 మినిట్స్లో దాని ఆన్సర్ రీకాల్ అవుతుంది. ఇది సబ్కాన్షియస్ మెమరీలో ఉంటుందండి. అది మీకు ప్రిపేర్ అయ్యారు, మీరు మీ మీద మీకు నమ్మకం ఉంది, నేను ఇచ్చిన దాని మీద నాకు నమ్మకం ఉంది, మీరు ప్రిపేర్ అయ్యారు. సో చక్కగా మీరు చేయగలుగుతారు. సో ఆ సబ్కాన్షియస్ నుంచి రావడానికి అది కొంచెం టైం తీసుకుంటుంది, 3 or 4 మినిట్స్. సో ఆ టైంలో అలా వ్యవహరించడం ఎలా అన్నది మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోగలిగితే, ఏవైతే మీరు తెలిసి తప్పు పెట్టి గతంలో బయటికి వచ్చారో అలాంటివి మినిమైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. ఇక్కడ 330 నుంచి 340 తీసుకురావటం పెద్ద ఇష్యూ కాదు. అన్ని సబ్జెక్ట్స్ చాప్టర్ వైజ్గా మొత్తం మీరు ప్రిపేర్ అయ్యారు. చేసింది నేనే, నాకు ఆ నమ్మకం ఉంది, నేను ఏం చేశాను అన్నది నా మీద నాకు నమ్మకం ఉంది, నేను అన్నీ క్లియర్గా మీకు చేసి ఇచ్చాను. అక్కడ 340కి ఎటువంటి పరిస్థితులు కూడా మీకు తగ్గవు. సో 330 నుంచి 340 తప్పనిసరిగా మీకు పోస్ట్ వచ్చి తీరుతుంది. సరే ఆ 330 or 340 పక్కన పడేస్తే మీరు అక్కడ 150కి మినిమం 100+ బిట్స్ అయితే ఖచ్చితంగా చేయగలుగుతారండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇంత టెన్షన్లో ఉన్నా ఈ సిచ్యువేషన్లో వెళ్ళి కూర్చున్నా కానీ మీకు 1% కూడా డౌట్ అక్కర్లేదు. మీరు ప్రశాంతంగా వెళ్ళండి అంతే. ఇప్పుడు ఏదో ఒత్తిడి, అదేదో కొంప మునుగుతుంది, ఇప్పుడు భారతదేశం భూగోళం మొత్తం కూడా బదలైపోతుంది, ఈ ఇన్ని అక్కర్లేదు, అసలు ఏమీ లేదు అక్కడ, కూల్ ఏమీ లేదండి. ఓపెన్గా చెప్తున్నాము, అలా ఉంటుంది లిటిల్ బిట్, అంతే తప్పితే ఏమి భూమి పగిలిపోదు. రేపు సాయంత్రం లోపు, రేపు ఈ టైం కల్లా మీరు చాలా ప్రశాంతంగా బయటకు వస్తారు. అది ఇక్కడ చూసుకోవాల్సింది. మళ్ళొకసారి మన అభ్యర్థులతో పాటు గ్రూప్ 2 రాసే మెయిన్స్ అభ్యర్థులందరికీ కూడా సో దేవుని మంచి ఆశీర్వాదాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా దేవుడు ఆశీస్సు మీకు తప్పకుండా ఉండాలి. మా తరపు నుంచి, ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి మెయిన్స్కి వెళ్తున్న ప్రతి అభ్యర్థికి కూడా మేము ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నామండి. కూల్గా రాయండి, తప్పనిసరిగా మీరు అనుకున్న మంచి రిజల్ట్స్ని పొందుతారు. సో గాడ్ బ్లెస్ యు, గుడ్ లక్.